రుచుల విందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? ఎస్. సో ఏంటి విశేషాలు? అయితే కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. అంటే మండే అంటే ఇది, ట్యూస్డే అంటే ఈ కలరు, సండే అంటే వైట్, ఇంకేదో రోజు బ్లాక్. అంటే ఈ అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది అని నాకు చెప్తూ ఉంటారు తెలుసా. సో ఇది మీరు ఎప్పుడైనా పాటించారా, ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. అంటే మామూలుగా నవరాత్రుల టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ అట్లా వేసుకుంటాం కదా, సో అదేవిధంగా వారంలో కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వారానికి అనుగుణంగా అంటే డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. సో అలా చాలామంది పాటిస్తున్నారని నాకు మొన్నే తెలిసిందండి. సో నేను కూడా ఈసారి ట్రై చేస్తాను, ఒకసారి వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. మరి ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మనందరి కోసం వెయిట్ చేస్తోంది. నేర్ చేసుకుందాము, పదండి. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను వెజ్ రాగి ఉప్మా తయారు చేయబోతున్నాను. రాగి అంటే రాగి పిండి కాదు, రాగులు. సో డైరెక్ట్గా రాగులు అన్నమాట. సో దీంతో ఉప్మా యాక్చువల్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఏదైనా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలండి. ఎప్పుడు కామన్గా ఉంటే ఏం బాగుంటుంది? ట్రై చేద్దాము, బాగుంది అంటే కంటిన్యూ చేద్దాము, లేకపోతే వదిలేద్దాము, అందులో ఏముంది? ఓకే, సో మనం మామూలుగా ఉప్మా రవ్వలో రవ్వ ఎలాగైతే వేయించుకుంటామో ఈ రాగి రవ్వ కూడా అలాగే వేయించుకుందాం. సో రాగి రవ్వ మనకు దొరుకుతుంది బయట. సో ఎప్పుడు మామూలుగా వైట్ అదే సూజీతో చేసుకునే కన్నా కూడా ఇలాగూ ట్రై చేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒకసారి ఈ రాగి రవ్వ వేయించేసుకుందాం. నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు, మామూలుగా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. హాఫ్ కప్ తీసుకున్నానండి నేను. ఓకే, మంచిగా అలా వేగుతూ ఉంటుంది. వేగినా కూడా తెలియదు రాగి కదా కలరు. మామూలుగా సూజీ అయితే మనకు కలర్ కనిపిస్తుంది, దీని కలర్ అయితే కనపడదు, అస్సలే కనిపించదు. నేను మామూలుగా ఉప్మా రవ్వ వేయించుకునేటప్పుడు కాస్త నెయ్యి వేస్తాను, నెయ్యి వేసి చేస్తాను. ఈవెన్ సేమియా ఉప్మా చేసేటప్పుడు కూడా సేమియాని కూడా కాస్త నెయ్యి వేసి రోస్ట్ చేస్తాను అన్నమాట. అంటే ఊరికే ఒక ఫ్లేవర్ బాగుంటుంది కదా అని ఒక తుత్తి అది అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈలోపు మనం ఇంకో ప్రాసెస్ చేసుకోవచ్చు. నార్మల్ ఉప్మా ప్రాసెస్ అండి, ఇదేమో పెద్ద గొప్ప డిఫరెంట్ ప్రాసెస్ అట్లా అని ఎక్స్పెక్ట్ చేయకండి. వెరీ సింపుల్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే ఐడియాస్ అన్నమాట. సో ఇటువంటి వంట ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఐడియాస్ అనేవి మనము తీసుకుంటూ ఉండాలి. ప్రొసీజరు అవన్నీ మనకు కామన్గా అటు ఇటుగా ఉన్నా కూడా ఈరోజు ఏంటి నేను రాగి రవ్వ తీసుకున్నాను. సో అది కొత్తది, నచ్చితే మనం కూడా చేసుకోవచ్చు కదా. సో కొత్త కొత్త వంటలు నేర్చుకోవచ్చు. ఎప్పుడు అదే వంటలు చేసుకుంటే చాలా బోర్ కొడుతుంది, లైఫే బోర్ కొడుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే లైఫ్ అంటే ఏంటి, తినడమే కదా, ఫుడ్డే మెయిన్ రోజులో. అది కరెక్ట్గా లేకపోతే బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ పనిచేయకపోతే ఏం పని కూడా చేయలేము. సో ఫుడ్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి, ఇవ్వాలి కూడా కాబట్టి. సో ఇటువంటి కొత్త కొత్త ఐడియాస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో దీన్ని నేను ఈ వెజ్ రాగి ఉప్మా ఏదైతే ఉందో దీన్ని నేను నెయ్యితో చేస్తున్నాను, జస్ట్ ఫర్ ఎ గుడ్ యాడెడ్ ఫ్లేవర్ అంతే. ఇది యాక్చువల్లీ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఏం రావట్లేదండి. అంటే మామూలుగా సూజీ మనకి వేగిన తర్వాత, రవ్వ వేగిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కదా, అట్లేదు రావట్లేదు యాక్చువల్లీ. ఓకే, సో ఇది ఆఫ్ చేసేద్దాము, సరిపోతుంది. అంటే నాకు కనపడుతుంది ఇంత కన్సిస్టెన్సీ, అది చూసారా ఇలా పొడిపొడిగా కనపడుతుంది కాబట్టి అయిపోయింది. సో ఇదేంటి అంటే మనకు నెయ్యి కాగిన తర్వాత కొన్ని పోపు దినుసులు, ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఇష్టం ఉంటే తక్కువ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు. సో ఉప్మా అనగానే ఉల్లిపాయ ముక్కలు కంపల్సరీ, అందుకే పండగల రోజు ఉప్మా చేసుకుంటే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఉల్లిపాయలు వేయం కదా, ఏదో ఏదో మిస్ అయిపోయామే అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత స్లిట్ చేసిన మధ్యలో కట్ చేసుకొని చీల్చినటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము, అలాగే పల్లీలు.
ఇలా పల్లీలు ఇటువంటివన్నీ మనం వంటలో వేసుకున్నప్పుడే అలా కొన్ని తీసుకుని హ్యాండ్ ఫుల్ ఆఫ్ పల్లీలు అలా నోట్లో వేసుకోండి. పీనట్స్ చాలా మంచివి, ప్రోటీన్. ఓకే, అలాగే నువ్వులు, అంటే ఏదైతే మనం పచ్చిగా తినేటువంటి అవకాశం ఉందో పల్లీలు నువ్వులు లాంటివి నీట్గా అలా ఇంటిలోనే చిట్కాలు ఉంటాయి కాబట్టి ఆ చిట్కా నోట్లో వేసుకుంటే మనకి ఇంకా సగం ప్రాబ్లమ్స్ తప్పుతాయి. అండ్ ఎప్పుడు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 20 ఇయర్స్ అప్పుడు అందరూ చాలా యంగ్గా సూపర్గా బ్యూటిఫుల్గానే ఉంటారు. అంటే వన్స్ ఏజ్ గ్రో అవుతున్న కొద్దీ జస్ట్ ఫుడ్ మాత్రమే కాదు, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అది గేమ్ కానివ్వచ్చు, డాన్స్ కానివ్వచ్చు, జిమ్మో లేకపోతే యోగానో, ఏ వాకింగో, ఏది లేకపోతే వాకింగో, ఏది లేకపోతే ఇంటి పనైనా, ఏదో ఒకటి శరీరానికి ఉంటే తప్ప సెట్ కాదు. సో ఇదన్నీ ఏంటంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనం నేర్చుకుంటూ ఉంటామన్నమాట ఎలా ఉంటుంది ఏంటి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు 20s ఉన్నప్పుడు అసలు ఏంటి ఫిజికల్ యాక్టివిటీ, అసలు మనకెందుకు ఇట్లా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం అన్నమాట. సో తర్వాత చాలా ఇంపార్టెంట్ అది అన్న విషయం తెలిసింది, అలాగే తెలుస్తుంది మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్. కొంచెం ఇంగువ, అల్లం ముక్కలు. నేను అల్లం ముక్కలు కాస్త లేటుగా వేస్తున్నాను, మర్చిపోయి మీతో మాటల్లో పడిపోయి నేను అల్లం ముక్కలు కాస్త లేటుగా వేస్తున్నాను అనమాట. సో మీరు మాత్రం ముందే వేసుకోండి, అంటే వేయించేటప్పుడే వేసుకోండి. ఓకే, అంటే ఇనీషియల్గా. సో పల్లీలు అల్లము ఇవన్నీ వేసేసుకున్నాము, కరివేపాకు, ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కలు. సో మామూలుగా ఫ్రోజన్ మీ ఇంట్లో ఉంటే ఫ్రోజన్ తీసుకోండి, లేదు అంటే మీ ఇంట్లో ఒక విజిల్ ఉడికించు, అంటే ఒక విజిల్ మనకి ఒక బీన్స్, క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీలు ఇలాంటివన్నీ ఒక జస్ట్ ఒక సింగిల్ విజిల్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామంటే క్యాలీఫ్లవరు సరిపోతుంది. ఓకే, అండ్ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉప్పు. నేను ఒక పిసర్ ఉప్పు ఎప్పుడు తక్కువనే వేస్తాను, కావాలని అలవాటు చేసుకోవడానికంటే శరీరానికి ఉప్పు అనేది తక్కువనే ఉంటుంది అని అలవాటు చేసుకోవడానికి నేను తక్కువగానే వేస్తున్నాను. మేబీ అప్పుడప్పుడు కారం ఏమైనా కొంచెం ఎక్కువ పడచ్చేమో, కానీ ఉప్పు మాత్రం కాస్త తక్కువగానే వేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇందులో రాగి రవ వేసుకోవాలి. సో రాగి రవ కూడా వేసేసుకున్నాము, వేసేసుకొని మామూలుగా ఉప్మా ప్రాసెస్ లాగా వాటర్ యాడ్ చేసేసుకుందాం. అందాజా అండి, నేను ఎప్పుడూ కూడా కొలతతో చేయను ఇది కూడా, ఏదైనా వితౌట్ కొలత. ఈవెన్ ఉప్మా చేసేటప్పుడు కూడా నేను కొలతలు చూసుకోను, నా కొలత చూసుకోవడం రాదు. ఓకే, మూత పెట్టేద్దాం. ఎస్, సో ప్యాన్ కూడా వీడింది కాబట్టి ఉడికిపోయినట్టే లెక్క. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఈసారి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రాగి రవ్వని ఇంటికి తెచ్చుకోండి, నుట్టి రవ్వ మాత్రమే కాదు. సో మీ ఇంటికి తెచ్చుకుంటే రెడీగా ఇంట్లో ఉంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఏదన్నా రెసిపీ ఇలా చూసిన తర్వాత వెళ్ళి రవ్వ తెచ్చుకోవడము చేయడము అనేది కొంచెం కష్టమైన విషయం, ఆడ కొంచెం బద్ధకం అడ్డొస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఆల్రెడీ మీ దగ్గర రెడీగా ఉంటే ఈజీ టు ప్రిపేర్ కదా, అలా అంటున్నా అన్నమాట. ఓకే, ఏం చేస్తాంలే ఎందుకు తెచ్చుకోవాలి అనుకోకుండా ఊరికే కొంత తెచ్చుకొని పెట్టుకోండి, మరి ఎక్కువ ఎక్కువ కాదు, కొంచెం క్వాంటిటీస్ తెచ్చుకొని పెట్టుకుంటే ఈజీ. ఓకే, సో రాగి ఉప్మా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మధ్యలో చక్కగా కొత్తిమీరతో అందంగా ఇలా గార్నిషింగ్ పెట్టేద్దాము. సో మెత్తగా శృతి మెత్తగా మన వెజ్ రాగి ఉప్మా రెడీ అయిపోయింది. అఫ్కోర్స్ చక్కటి కన్సిస్టెన్సీలో ముద్దుగా బుజ్జుగా ఉందన్నమాట ఇది.
సో హ్యాపీగా అలా కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. వెజ్ రాగి ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ రాగి ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి రవ్వ 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. వెజ్ రాగి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో రాగి రవ్వ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ లో కాస్త నెయ్యి వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసి వేయించుకోవాలి. దీంట్లో ఇంగువ, అల్లం ముక్కలు, కరివేపాకు, మిక్స్డ్ వెజిటబుల్స్, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న రాగి రవ్వ వేసి కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వెజ్ రాగి ఉప్మా రెడీ. ఓకే, సో వెజ్ రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వచ్చేసింది మీకు, టేస్ట్ చేసేద్దామా. రాగులు అలా తగులుతూ ఉన్నాయి మధ్య మధ్యలో, అంటే మొత్తం ఇలా సూజీలాగా పేస్ట్ అయిపోవు, అంటే బాగా పేస్ట్ అయిపోవు కదా. దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుసు, చాలా బాగుందండి. యాక్చువల్లీ వెరీ వెరీ టేస్టీ అండ్ అల్లం ముక్కలు వేసాం కదా, దానివల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంది. సో రాగి రవ్వ ఈసారి మీకు కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకొని పెట్టుకుని దాంతో ఉప్మా తయారు చేసుకోండి, నన్ను గుర్తు చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. చిరు తిండ్లు పదండి. ఓకే, సో సెకండ్ రెసిపీలోకి వచ్చేసాం మనము చిరుతిండ్లు. నేను ఎగ్ బోండా తయారు చేయబోతున్నాను. ఎగ్ బోండా ఎలా అంటే, మామూలుగా ఎగ్స్ని ఉడికించుకొని పెట్టుకున్నాను, దాన్ని ఇప్పుడు లైట్గా సాటే చేస్తాను అన్నమాట. కొంచెం చిన్న మసాలా టించ్ దానికి కూడా ఇవ్వడానికి. అయితే ఈ పక్కన నేను డీప్ ఫ్రై కాబట్టి బోండా అంటే ఆయిల్ కూడా హీట్ చేస్తున్నాను ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే ఎగ్ని లైట్గా కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి లైట్గా ఫ్రై చేస్తాను అన్నమాట. లైట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాము. మనం ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, ఓకే. ఒకసారి జస్ట్ అలా లైట్గా దీంట్లో ఒక మసాలా పట్టించడం అన్నమాట. కారం ముక్కులోకి వెళ్ళిందంటే అంతే సంగతులు. సో మామూలుగా మనం మసాలా కర్రీస్లో చేస్తూ ఉంటాం కదా, సో నాకు ఒక కూర చాలా ఇష్టం అండి. అది ఒకసారి ఫస్ట్ టైం విజయవాడలో తిన్నానమాట. అది ఎలా అంటే, జస్ట్ అంటే ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ చేసేసి ఉల్లిపాయలు, చాలా ఉల్లిపాయలు పడతాయి దానికి, సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను. ఉల్లిపాయలు తీసుకొని మామూలుగా ఉల్లిపాయలు బాగా వేయించేసుకొని ఈ బాయిల్డ్ ఎగ్స్ అందులో వేసేసుకొని ఆ రెండు కాంబినేషన్తో లంచ్ అన్నమాట. సో బాగుంటుంది, యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఆ కర్రీ. అంటే నాకు ఈ బాయిల్డ్ ఎగ్స్ చూస్తే ఇవి ఆ ఎగ్ కర్రీనే గుర్తొస్తుంది. సో ఇట్స్ నథింగ్ బట్ ఆనియన్స్ అండ్ ఎగ్ లాగా చాలా బాగుంటుంది. విజయవాడలో మేబీ చాలా ఫేమస్ అనుకుంటా అది. సో జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేసుకుంటే రెడీలాగా ఉంటుంది అది. కాకపోతే ఉల్లిపాయలపై బాగా టైం పడుతుంది వేగడానికి. ఓకే, ఇలా జస్ట్ ఇలా కోట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇంకొంచెం కోట్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనము బోండా అన్నాం కాబట్టి బోండా కావాల్సినవి ఇందులో రెడీ చేసుకుందాం. సో చాలా సింపుల్, యాక్చువల్లీ చాలా సింపుల్ అన్నమాట. 1 కప్పు శనగపిండి, అందులో అంతకన్నా 1/2 క్వాంటిటీ ఆఫ్ బియ్యం పిండి కావాలంటే ఇందులో కూడా కొంచెం కారం, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. ఓకే, సో ఇందులో కూడా మనకు కావాల్సిన మసాలాస్ వేసేసుకుందాం. ఓకే, సో
ఇప్పుడు ఇందులో ఏంటంటే మనము కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకుందాం. సో ఇంకొంచెం కారం యాడ్ చేసుకుందాం. సో కొంచెం స్పైసీగా ఉంటుంది, బికాజ్ ఎగ్తో ఏది చేసినా కూడా మనకు కొంచెం స్పైసీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో బోండా పిండిలాగా అంటే బజ్జీ పిండిలాగా అనుకోండి, మామూలుగా మిరపకాయ బజ్జీ ఉంటుంది కదా, సో ఆ విధంగా కలుపుకోవాలి. ఓకే, మరి థిక్గా కాదు మరి థిన్గా కాదు పలచగా కాదు అన్నట్టు చేసుకోవాలి. సో ఇలా పిండికి అంతా కలుపుకున్నాము. సో ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. యా, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా లైట్గా వేయించుకొని పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఈ పిండిలోకి తీసేసుకుందాం. సో నేను మామూలుగా జస్ట్ ఒక 2-3 మాత్రమే తీసుకున్నాను. సో ఒకసారి ఇలా కోట్ చేసేసుకుందాం దాన్ని. ఓకే, అలా కోట్ చేసుకున్న ఎగ్స్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సో కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది చక్కగా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అయిపోయింది. మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వెరీ సింపుల్. అసలు ఎగ్స్తో అన్నీ ఎంత సింపులో, స్టార్టర్స్ సింపులే, కర్రీస్ సింపులే కదండి. ఇంకా మామూలుగా అదర్ దెన్ ఎగ్ ఏవైతే ఉన్నాయో అవే కొంచెం కష్టంగా ఉంటాయి. అయితే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇలా తినడం అనేది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే వీటిని చక్కగా కట్ చేసుకుంటే ఏంటంటే, అఫ్కోర్స్ ఎగ్లో ఉన్నటువంటి బ్యూటీనే అందులో ఉన్నటువంటి ఒక యోకు, దాని లోపల పదార్థము, అదంతా కూడా నీట్గా కనిపించాలి అంటే మనం ఒకసారి కట్ చేసుకోవాలి. లేదు అంటే లాస్టీస్గా తింటానని కూడా తినదు. బట్ ఇట్స్ హెల్దీ. ఎగ్ ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఎగ్ అనేది మనము తినాలి, ఎగ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు. ఓకే, సో ఇలా మనము ఎగ్ని కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా బోండాలాగా కూడా తినచ్చు. సో నేను అన్నీ ఏం కట్ చేయట్లేదు. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు అని చూపించాను. సో ఇలా కూడా డైరెక్ట్ కూడా తినేయచ్చు. మన సోడా కూడా యాక్చువల్గా ఏం వేయలేదు, బట్ చాలా కరెక్ట్గా వచ్చేసాయన్నమాట. ఓకే, సో ఎగ్ బోండా మీరు తయారు చేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు సార్ చూసేయండి. ఎగ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడ, బియ్యం పిండి 1/2 కప్పు, కారం తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత. ఎగ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసి ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కారం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కోడిగుడ్లు ముంచి తీసి కాగే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ బోండా రెడీ. ఓకే, సో ఎగ్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. చాలా ఈజీ అండి. జస్ట్ శనగపిండి, ఎగ్స్ ఈ రెండు ఉంటే చాలా, మిగతా అంతా మన ఇంట్లో ఉండేవే. దీంట్లో నేను మసాలా ఎక్స్ట్రాస్ ఏం వేయలేదు. యాక్చువల్లీ కావాలంటే మీరు వేసుకోవచ్చు, బట్ లేదు దాని ఇంకా ఏం వేయకపోతేనే ఇది యాస్టీస్గా అలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. బాగుంది, స్పైసీ ఉంది. ఏంటండి, పచ్చిమిరపకాయ వచ్చింది నాకు యాక్చువల్లీ. అంటే మధ్యన పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ ఉంది తెలుసా. మామూలుగా మిరపకాయ బజ్జీలో మనం వెయ్యం కదా, బజ్జీ పిండిలో పచ్చిమిరపకాయలు వేయం, కారం మాత్రమే వేస్తాం. బట్ ఇందులో కొంచెం కొత్తగా పచ్చిమిరపకాయలు వేసాము, బట్ ఆ ఫ్లేవర్ బాగుంది. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంది, కారం కారంగా, స్పైసీ స్పైసీగా, సూపర్. దీనికి కాంబినేషన్ ఏంటి అంటే ఇలా ఆనియన్స్ అవి పెట్టుకొని దాంతోపాటు కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ పిల్లలు కూడా ఈజీగా తినచ్చింది. అంటే ఒకవేళ స్పైసీనెస్ లేకపోతే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ.
ఓకే. సో నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తే ఏంటంటే సో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఇలా బయట తీసుకోవడానికి. చాలా బాగుందండి యాక్చువల్లీ. సో చూసారు కదా మరి ఇవాళ ఎపిసోడ్లో ఈ రెండు వంటలు కూడా చాలా వెరీ ఈజీ అండ్ వెరీ హెల్దీ అని చెప్పొచ్చు. బికాస్ మన ఫస్ట్ రెసిపీ రాగి రాగి ఉప్మా, రాగులతో చేసినటువంటి ఉప్మా అది, రాగి రవ్వతో. సో చాలా బాగుంది అది కూడా. అండ్ సెకండ్ రెసిపీ మన ఎగ్ బోండా, అది కూడా చాలా బాగుంది. సో రెండింటికి రెండే అనమాట, నేర్చేసుకోండి. ఓకే, ఇది ఇవాళ మన రుచుల విందు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు బాయ్.